ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతోన్న పొలిటికల్ పార్టీలు ఫలితాలు వచ్చాక ఈవీఎంలపై మండిపడుతున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు రిజల్ట్స్ తర్వాత కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నాయి ఈవీఎంలు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ షెడ్యూల్ విడుదలైన వేళ ఈవీఎంలపై మళ్లీ పంచాయతీ మొదలైంది. కాంగ్రెస్ అనుమానాలు, ఎన్నికల కమిషన్ కౌంటర్లు హాట్ టాపిక్గా మారాయి. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల వేళ ఈవీఎంలపై అధికార విపక్ష పార్టీల మధ్య మరోసారి దుమారం మొదలైంది. హర్యానాలో ఓటమి షాక్ నుంచి కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలపై మరింత ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ కు, మోదీకి, ఈవీఎం కి లింక్ పెట్టి పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఈవీఎం టెక్నాలజీలో ఇజ్రాయెల్ కు మంచి నైపుణ్యం ఉందన్న అల్వీ ప్రధాని మోదీతో ఆ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈవీఎంల ఆట ఎక్కడి నుంచైనా ఆడవచ్చని, ఎన్నికల ముందే బీజేపీ ఇదంతా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు రషీద్ అల్వీ. మహారాష్ట్రలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలంటూ విపక్షాలు పట్టుబట్టాలని సూచించారు. ఇస్రాయిల్ ఇన్ మామలాత్ కే అందర్ ఎక్స్పర్ట్ హై, ఇస్లియే ఈవీఎం కా బడా ఖేల్ కహీ భీ హో సక్తా హై ఔర్ ఉస్కే లియే భారతీయ జనతా పార్టీ చునావ్ సే పెహలే యే సారే కామ్ కర్ లేతీ హై. కాంగ్రెస్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించారు పూనావాలా. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. ఓటమి అంచున నిలబడిన కాంగ్రెస్ తమ నాయకుడు రాహుల్ ను కాపాడటానికే ఈవీఎంలపై లేనిపోని నిందలేస్తోందని విమర్శించారు పూనావాలా. जैसे पेजर हैक हो जाते हैं वैसे ईवीएम हैक हो सकता है. यही चीज उन्होंने हरियाणा में जब हार हुई तब कही, मतलब चुनाव जीतो तब ईवीएम इलेक्शन कमीशन ठीक, कर्नाटका में ठीक, तेलंगाना में ठीक, हरियाणा में गड़बड़. अब हार की कगार पर खड़े हैं तो हार को किस प्रकार से अपने नेता पर नहीं आने देना है, इसलिए इलेक्शन कमीशन ईवीएम पर निशाना है क्योंकि राहुल गांधी को बचाना है. కాంగ్రెస్ ఆరోపణపై స్పందించిన కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, 100% సేఫ్ అని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్ధరహితమన్న సీఈసీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందే ఈవీఎంలను పరిశీలిస్తామని, పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే వాటిని ఉపయోగిస్తామని చెప్పారు. एग्जिट पोल आता है जिसकी हम उसको गवर्न नहीं करते, जो एस्टेब्लिश्ड रिजीम है, स्टैट्यूटरी एंड जुडिशियल रिजीम, उसमें हम उसको गवर्न नहीं करते. लेकिन एक खुद के आत्मचिंतन की जरूरत जरूर है कि वो उसका सैंपल साइज क्या था. बाकी सब आपको मालूम है, वो टेम्पर नहीं हो सकती, उसमें कोई कनेक्शन नहीं हो सकता. अभी लोग पूछते हैं जब पेजर से उड़ा देते हैं तो ईवीएम को कैसे हैक नहीं कर सकते, ये भी पूछते हैं. जब कोई किसी कंट्री में पेजर से उड़ा दिया तो ईवीएम हैक हो जाएगी. अरे भाई, पेजर कनेक्टेड होता है, ईवीएम कनेक्टेड नहीं होती. ఇటీవల ముగిసిన హర్యానా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేసింది. తమ నియోజకవర్గాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఓడిపోయిన అభ్యర్థులంతా వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని, ఎలక్షన్ కమిషన్ ను అప్లై చేయాలంటూ ఇటీవల హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రచ్చ పీక్స్ కి చేరింది.